అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. రంజాన్ నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం ఎక్కువగా చేసేవారు, మరియు చెయ్యమని సహాబాలని మరియు ముస్లింలను కూడా ప్రోత్సహించేవారు. అదేమిటి అంటే, మామూలు నమాజులు ఏదైతే ఐదు నమాజులు మస్జిద్లో చేసే నమాజులు ఉన్నాయో వాటితో పాటుగా ప్రతి రంజాన్లో ప్రతిరోజు కూడా సాయంత్రం పూట తరావీ నమాజ్ అనేది ఉంటుంది. ఈ యొక్క నమాజ్ చదివితే ఎంత పుణ్యమో ఇస్లాంలో చెప్పడం జరిగింది. గడిచినటువంటి సంవత్సరంలోని చిన్న చిన్న పాపాలన్నీ కూడా క్షమించబడతాయని చెప్పడం జరిగింది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈ యొక్క నమాజులు ఎక్కువగా మీరు ఇండ్లల్లో చదవండి, రాత్రిపూట ఇండ్లల్లో చదవండి అని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుత కాలంలో చాలామంది మస్జిద్లో చదువుతూ ఉన్నారు, అది కూడా తప్పులేదని కొంతమంది సహాబాలు తెలియజేసి ఉన్నారు. ఏది ఏమైతేనేమి, అసలు ఈ విషయం గురించి ఒకరోజు ఏం జరిగింది అంటే, ఈ యొక్క విషయాన్ని జైద్ బిన్ సాబిత్ రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి మొహమ్మద్ సల్లల్లాహు గారు మస్జిద్లో ఎతికాఫ్లో ఉన్నారు. ఎతికాఫ్ అంటే మస్జిద్లో రంజాన్లో ఒక రూమ్ లెక్క చేసుకొని ఉండేటటువంటి ఒక ప్రక్రియని ఎతికాఫ్ అని అంటారు. ఇలా చాపతోటి ఒక గదిలా చేసుకున్నారు. అందులో కొన్ని రాత్రులు నమాజ్ చదివారు మొహమ్మద్ సల్లల్లాహు గారు. అది చూసి చాలామంది అక్కడ గుమ్మగూడారు. ఈ కారణంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ గదిలో నఫిల్ నమాజ్ చదవటం మానేశారు. ఎందుకు, ఏమైంది అంటే, ఇలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదువుతూ ఉన్నారు అని చెప్పి చాలామంది అక్కడ గుమ్మగూడి వాళ్ళు కూడా చదవటం ప్రారంభించారు. ఎక్కడ ఇది ఫరజ్ అయిపోతుందో, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎటువంటి వాక్యాన్ని మళ్ళీ నాజిల్ చేస్తారో అని, ఏ విధంగా అయితే ఇప్పుడు 50 నమాజులని ఫరజ్గా ఇస్తే అల్లాహ్ సుబ్హానహు వతాలా మళ్ళీ అల్హమ్దులిల్లాహ్ మేరాజ్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా వాటిని ఐదు నమాజులుగా ఏ విధంగా కుదించడం జరిగిందో, మరి అలానే ఆ ఐదు నమాజులు 50 నమాజులు చేయలేరు కాబట్టి ఐదు నమాజులని సరిపెట్టుకోమని చెప్పడం ఎలాగైతే జరిగిందో, అలానే ఈ యొక్క రంజాన్లో ముఖ్యంగా అయితే ఈ యొక్క ప్రతిరోజు చదివే నమాజులు మస్జిద్కి వెళ్ళి ఖచ్చితంగా చదవాల్సిందే, జమాత్తో నిలబడి ముస్లింలందరూ కూడా కలిసి మస్జిద్లో. ఈ యొక్క తరావీ నమాజులు అనేవి ఇలా ఫర్జ్గా ఇలా ఖచ్చితంగా వెళ్ళి చదివేటటువంటి ఆజ్ఞ కనుక నాజిల్ అయితే మరి వీళ్ళు పాటిస్తారో పాటించలేరో అని చెప్పేసి, అందుకే ఇది ఒక నఫిల్ నమాజు, దీనిని ఇంట్లోకి వెళ్ళి ఎవరి ఇష్టం ఉన్నవారు వారు చదువుకోవడం మంచిది అన్నట్టుగా మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి అందరూ ఇలా చేస్తున్నారని చెప్పి దీనిని ఏమనుకుంటారో లేదా ఏమవుతుందో అనే విషయంలో మరి అప్పుడు ఒక 3 రోజులు ఇలా చదివిన తర్వాత ఆగిపోయారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏమైంది, తర్వాత రోజు ఆ సహాబాలందరూ కూడా వచ్చి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి, అయ్యో ముహమ్మద్ సల్లల్లాహు గారు ఒకవేళ లోపల పడుకున్నారా లేకపోతే ఇంకేదైనా చేస్తున్నారా, ఆయన్ని లేపుదామా, నమాజు మరి తరావీ నమాజ్ చదివిపిస్తారేమో అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు గారు ఒక విషయం చెప్పారు. అదేమిటి, ప్రజలు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు దగ్గరికి వెళ్ళి లేపుదామని అనుకుంటూ ఉన్నారు. శబ్దాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు పడుకున్నారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారిని లేపడానికి దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు గారు బయటకు వచ్చి నమాజ్ చదివిపిస్తారేమో లేపితే అని అనుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నఫిల్ నమాజ్ పట్ల మీ యొక్క ఆసక్తిని నేను చూస్తున్నాను అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయటకు వచ్చి అన్నారు. ఏంటి, ఇది ఒక నఫిల్ నమాజ్, దీన్ని మీరు చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు, నాకు మీ యొక్క అర్థం మీ యొక్క ఉద్దేశం నాకు అర్థమైందని ముహమ్మద్ సల్లల్లాహు గారు అన్నారు. ఒకవేళ మీరు ఇంత ఆసక్తికరంగా ఆచరిస్తే మీపై ఇది ఫరజ్గా విధించబడవచ్చు, మీపై విధిస్తే ఫరజ్గా విధిస్తే మీరు దాన్ని నిర్వర్తించలేరు, అందువల్ల ఓ ప్రజలారా ఈ యొక్క ఇది ఒక నఫిల్ నమాజ్, ఈ నఫిల్ నమాజ్ను ఇళ్లల్లో చదువుకోండి, ఎందుకంటే నఫిల్ నమాజ్ను ఇళ్లల్లో చదువుకోవడం ఉత్తమం, మరియు ఇళ్లల్లో ఈ యొక్క నఫిల్ నమాజులు చదవటం వల్ల అధిక పుణ్యం లభిస్తుంది అని, విధి నమాజులను ఖచ్చితంగా ఏదైతే ఫరజ్ నమాజులనే అవి ఖచ్చితంగా మస్జిద్లో చదువుకోవాల్సిన అవసరం ఉంది, మరియు నఫిల్ మరియు సున్నత్ నమాజులు ఏవైతే ఉన్నాయో అదనపు నమాజులు ఇవి ఇళ్లల్లో చదువుకోవడం మంచిది అని, విధి నమాజులను మస్జిద్లో ఆచరించడం ఉత్తమం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఈ యొక్క సహాబా గారు జైద్ బిన్ సాబిత్ రజల్లా గారు తెలియజేశారు. ఈ యొక్క హదీస్ని బుఖారి హదీస్ గ్రంథంలో నుంచి, మిస్కాతుల్ మసాబిహ్ హదీస్ గ్రంథం నుంచి, ముస్లిం హదీస్ గ్రంథం నుంచి ఈ యొక్క హదీస్ని తీసుకోవడం జరిగింది. ఇంకా మనం అనేక హదీసుల్లో చూడవచ్చు ఏమని, ఫరజు నమాజులు ఏవైతే ఉన్నాయో అవి
మస్జిద్లో చేసుకోండి. నఫిల్ ఉపవాసాలు, సున్నత్ ఉపవాసాలు, అదనపు నమాజులు, నఫిల్ నమాజులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం దాచిపెట్టుకొని ఇళ్లల్లోకి వెళ్ళి చదవండి అని కూడా చెప్పడం జరిగింది. మరియు ఇంకొక హదీస్ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, మీ ఇండ్లను శ్మశాన వాటికలుగా చేసుకోకండి అని చెప్పడం జరిగింది. అంటే మీ ఇళ్లల్లో కూడా ఆడవారిని, పిల్లలని, మరియు మీరు కూడా అప్పుడప్పుడు మీరు కూడా మరి మీ ఇళ్లలో కూడా ఖురాన్ ప్రతిరోజు ఖురాన్ చదువుతూ ఉండండి. మరియు ఆడవాళ్ళు మరి పిల్లలు ఆడవాళ్ళని మరి అక్కడ నమాజులు కూడా చదవమని చెప్పండి ఇళ్లలో. మరి అంతేకాకుండా మీరు కూడా నఫిల్ మరియు సున్నత్ నమాజులు ఏవైనా ఉంటే అవి కూడా మీరు మస్జిద్లో మరి ఈ యొక్క ఇళ్లలో చేయాలి. ఇండ్లను మీ యొక్క ఇండ్లను సమాధులు అదే శ్మశాన వాటికలుగా చేసుకోకండి అని చెప్పడం జరిగింది. ఇటువంటి ఆదేశాలు కూడా మనకి ఇస్లాంలో లభిస్తాయి. అందుకని మొహమ్మద్ అస్లం గారు రంజాన్ వచ్చింది అంటే ఎలాగైతే ఈ యొక్క ఫరజ్ నమాజులు చేసేవారో, ఎలాగైతే సున్నత్ నమాజులు, నఫిల్ నమాజులు చదివేవారో, ఇతకాఫ్ ఎలా ఉండేవారో, అలానే వారి యొక్క భార్యలకు మరియు పిల్లలకి కూడా మరి యొక్క రంజాన్ చివరి బేసి రాత్రులు ఏవైతే ఉన్నాయో ఆ రాత్రులలో లేచి మరియు ఆ యొక్క రంజాన్లో కూడా వారిని తరావీ నమాజ్ చదవమని, మరియు ఆ యొక్క చివరి రాత్రుల్లో వారిని కూడా మెలుకొని ఉండి, బేసి రాత్రుల్లో మెలుకొని ఉండి ఆ యొక్క రాత్రులు లైలతుల కదర్ ఘనమైన రాత్రి ఏదైతే షబే కదర్ ఉందో దాన్ని తలాష్ చేయమని, వెతకమని, మరి వీటి గురించి మొత్తం కుటుంబ సభ్యులనే నిద్రలేపి మరి ఆయన రాత్రిపూట ఈ విధంగా ఇబాదత్ చేపించడానికి ప్రోత్సహించేవారు అని, దీని గురించి మనం ఇంతకుముందే తెలుగు బుకారీలో ఖురాన్లోని వాక్యాలను మరియు హదీసుల్లో ఉన్నటువంటి కొన్ని సంఘటనలని మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. మరియు ఈ యొక్క తరావీ నమాజ్ మరి 11 రకాతుల, 13 రకాతుల, 20 రకాతుల, దీన్ని ఎలా చేయాలి, మరి ఎవరు ఇమామత్గా చేయాలి, ఎవరు చదువుకోవాలి, దాన్ని ఎలా చదివిపించాలి, మరి దాంట్లో ఏం చేయాలి అనే అనేక విషయాలు మనం ఇంతకుముందే ఆల్రెడీ తెలుగు బుకారీలో చెప్పుకోవడం జరిగింది. చాలామంది ప్రతిరోజు చేయవలసినటువంటి సున్నతులు, ఉదాహరణకి గడ్డం కావచ్చు, టోపీ కావచ్చు, లేదా జకాత్ ఇవ్వటం కావచ్చు, లేదా హజ్ ఉమ్రాలు చేయటం కావచ్చు, లేదా పెళ్ళికిలో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం, మెహర్ ఇచ్చి పెళ్లి చేసుకోవడం కావచ్చు, లేదా షిర్కు బిదాతు హరాము హలాల్ అనే ఆలోచనతోటి జాబులు, బిజినెస్ల విషయంలో అటువంటి పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోచిస్తూ తీసుకోవాల్సిన నిర్ణయాలని తీసుకోకపోవచ్చు, తీసుకోవచ్చు. ఇటువంటి వాటి దగ్గర ధర్మాన్ని, ఇస్లాంని మామూలు రోజుల్లో అంత ఈజీగా తీసుకునేవారు ఈ యొక్క రంజాన్లో తరావీ నమాజుల విషయంలో కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. లేదు, మరి 11 రకాతులని కొంతమంది, 13 అని కొంతమంది, 20 అని కొంతమంది అని. కానీ చూడండి, ఇక్కడ నఫిల్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇవి చేస్తే పుణ్యం, చేయకపోతే పాపం కాదు, కానీ చేస్తే మాత్రం ఎక్కువ పుణ్యం. అది కూడా అల్హమ్దులిల్లా సంవత్సరపు పాపాలని, అల్లా తాలా తలిచిన పాపాలని మరియు చిన్న పాపాలను కూడా అల్హమ్దులిల్లా ఇవన్నీ పోవడానికి కావాల్సినటువంటి ఒక సరైన మార్గంగా ఇది అంటే పాపాలను పోగొట్టుకుంటే ఒక జరియా, ఇది ఒక దారి. ఇది ఎవరైతే ఈ లోకంలో ఉన్నటువంటి పాపాల నుంచి రక్షించబడాలి, అల్లాని మెప్పించాలి అన్న, సమాధి శిక్షల నుంచి కాపాడబడాలి అన్న, ప్రళయదినం రోజు మంచి స్థానం మరి అల్లా సుబ్హానాహు మనకి ఇచ్చి స్వర్గంలో అత్యుత్తమ స్థానాల్లోకి మనకు పంపించాలి, నరకం నుంచి కాపాడాలి అని అన్న, మనం జీవించి ఉన్నప్పుడు చేసే ప్రతి కార్యము పైన ఆధారపడి ఉంటుంది అని. అందుకే బ్రతికి ఉన్నప్పుడు, జీవించి ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యవ్వనంగా ఉన్నప్పుడే ఎక్కువ ఆరాధనలు వీలైనంత ఎక్కువగా చేసుకోవడం మంచిది అని, మనం ఇతరుల ముందు ఆధారపడే దానికంటే ముందు మనకి శాయశక్తులు ఇచ్చినప్పుడు దేవుడు వాటిని అప్పుడు ఆ సమయంలో ఆ వయసులో ఆ ఏజ్లోనే అనుభవించడం, వినియోగించుకోవడం మంచిది అని, మరియు ఎక్కువగా యవ్వనంలో ఉన్నప్పుడు చేసేటటువంటి ఆరాధనలు ఇంకా విలువైనవని అల్హమ్దుల్లా చెప్పడం జరుగుతూ ఉంది ఇస్లాంలో. ఏది ఏమైతేనేమి ఇటువంటి ఆర్గ్యుమెంట్ల జోలికి వెళ్లకుండా ముందుగా సాధ్యమైనంత వీలుగా మనం ఖురాన్ మరియు హదీసుల ప్రకారం అల్లా సుబ్హానాహు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు ఏదైతే పద్ధతులు ఇచ్చారో ఆ యొక్క పద్ధతులు తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మనం జీవిస్తూ తెలియని అల్లాని ఆరాధిస్తూ తెలియని ఇతర మన సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని, రంజాన్ యొక్క శుభాలని, ఉపవాసాల యొక్క శుభాలని, తరావీల యొక్క శుభాలని, ఇతకాఫ్ యొక్క శుభాలని, ఖురాన్ పఠనం యొక్క శుభాలని మనపై, మన కుటుంబ సభ్యులపై, మన స్నేహితులపై, పరిసరాలపై, అందరిపై కూడా కురిపించమని నేను మనందరి తరఫున కూడా ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల అల్లా మొహమ్మద్ సుస్లం గారిపై కూడా శాంతి సేవకులు కురిపించండి. వల్ల మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల రంజాన్ యొక్క శుభాలను మనందరికీ కూడా ప్రసాదించండి. వల్ల అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్.